శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లక్ష్మీపురం పంచాయతీ నేతేరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో 10 మంది పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పిల్లలను శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. ఐదుగురు పిల్లల పరిస్థితి విషమంగా ఉందని అన్నారు. ఇవాళ సుమారు 1 గంట ప్రాంతానికి నేతేరు అంగన్వాడీ సెంటర్ నుంచి ఒక 10 మంది పిల్లలు విషమంగా ఉన్నది అని అనేసి మాకు సమాచారం వచ్చింది. సో వాళ్ళని అక్కడ అంగన్వాడీ సెంటర్ నుంచి ఇక్కడికి తరలిస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానికి వెంటనే మేము మా సిబ్బంది అందరినీ కూడా అలర్ట్ చేసి ఇక్కడికి అంతా ఏర్పాట్లు చేసి ఇక్కడ రెడీగా ఉన్నాము. ఇక్కడ మా సూపరింట్ గారు, మా డిప్యూటీ సూపరింట్ గారు, నేను, అలాగే పీడిటి హెచ్ఓడి డాక్టర్ కోటేశ్వర గారు, మిగతా సిబ్బంది, అసిస్టెంట్.